Hi friends, welcome back to our channel Magneto Minds. Iroju Anaga, Irve Nalgo Tariku, Edo Nella, Irve Irve, Inadu Vata Patrikan Karkumanam, Persilinchnat Late, Pratisonchram, Swatandra Sambralno, Erakotunchi Projectionga Vixistuntam. Aite Prasustona, Covid Napajimlo, Janam Okachote, Cheradam Sreshkaram Kalkabati, Varki, Digital Vandanani, Kandram. ఆవిష్కరించనుంది డిజిటల్ వందనం అనగా స్వతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా సామాజిక మాధ్యమాల్లోనూ ఆన్లైన్లోనూ ప్రసారం చేయాలని కేంద్రం నిర్ణయించింది. చైనా అంగారక యాత్ర వ్యామనౌకలో ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ అంగారకుడి మీదకి చైనా తొలిసారిగా ఒక వ్యామనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఒకే వ్యామనౌకలో ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ను పంపింది. అంగారకుడి నిర్మాణం, అక్కడి వాతావరణం, నీరు వంటి అంశాలను శోధిస్తుంది. తియన్వాన్ వన్ అనే ఈ వ్యామనౌక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరుణ గ్రహాన్ని చేరనుంది. మానవ శరీరానికి ఎంతగానో నిరోధక శక్తిని పెంచే నిమ్మ రైతు కళ్ళలో మాత్రం చెమ్మే మిగులుస్తుంది. ఎంతగానో కష్టపడి పండించిన రైతుకు మాత్రం నష్టాన్ని చేకూరుస్తుంది. అందువల్ల రైతు ఎంతగానో బాధపడుతున్నారని ఈ న్యూస్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఒక్కరోజే రికార్డు స్థాయిలో 7998 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా చాలా వేగవంతంగా విజృంభిస్తుంది. రికార్డు స్థాయిలో నమోదయ్యే కేసులు 61 మంది మృతి చెందారు. 3 జిల్లాల్లో 1000కి పైగానే 24 గంటల్లో చూసుకుంటే మనం తూర్పుగోదావరిలో 1391, గుంటూరులో 1184, అనంతపురంలో 1016 కేసులు నమోదయ్యి ప్రజలలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమరావతి భూముల్లో అమ్మకానికి 1600 ఎకరాలు. సింగపూర్ కన్షియంకు కేటాయించిన దాంట్లో విక్రయించే యోచన. హైకోర్టుకు వెల్లడించిన ప్రభుత్వం జైలు స్థలాలను కూడా అమ్ముతామని చెప్పేసి చెప్పారు. ప్రసవించగానే 5000 రూపాయలు ఇవ్వాలని, ఆరోగ్య ఆసరా పథకం కింద అందేలా చూడాలని చెప్పేసి అంగన్వాడీలకు నాడు నేడులో వసతులను కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. 3 రాజధానులు వాస్తవంలో రూపుదాల్చవని, అది ఒక కల కింద మిగిలిపోతుందని చెప్పేసి అమరావతి మరో నందిగ్రామం కాకూడదని, కరోనా తక్కువ చేసి మాట్లాడటం చాలా తప్పని, ఇళ్ల స్థలాలు కొనుగోలులో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 3 రాజధానుల బిల్లులపై మరిన్ని వివరాలు ఇవ్వండి అంటూ ఫిర్యాదుదారు జీవీఆర్ శాస్త్రికి సీఎంఓ సూచన. భూముల రీసర్వేలో ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. రాజధానికి చేసిన ఖర్చు ఎంత లెక్కలు చెప్పడానికి అకౌంటెంట్ జనరల్ ప్రతివాదిగా చేర్చండి. రాజధాని రైతు పరిరక్షణ సమితికి ధర్మాసనం ఆదేశించింది. విభజన చట్టం నిబంధనల అమలుపై దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్లు వేయండి. కేంద్రం రాష్ట్రానికి ఆదేశించింది. ఏది ప్రజాహితమో మాకు తెలుసు. తదేప కార్యాలయానికి భూమిపై తదుపరి విచారణ అవసరం లేదని ఆళ్ల వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టిపాడేసింది. జలకళ. దేశంలో 123 జలాశయాల్లో పుష్కలంగా నీరు. 10 ఏళ్లలో ఎప్పుడూ లేదన్న కేంద్ర జలసంఘం. అసలే మధుమేహం, ఆపై కరోనా. స్టెరాయిడ్స్ వాడకంతో పెరగనున్న చక్కెర స్థాయిలు. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నారు. ఒడ్డున పడని చేపల రైతు. ఉత్తరాది రాష్ట్రాలకు తగ్గిన ఎగుమతులు. కిలోకు 20 రూపాయలకు పైగా ధర తగ్గుదల. కొనుగోలు శక్తి పడిపోవడంతో తగ్గిన డిమాండ్. ఈ న్యూస్ ద్వారా కరోనా మహమ్మారి చేపల రైతులను కూడా ఆర్థికంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఈ న్యూస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఐఐటీలో ప్రవేశానికి ఇంటర్ లేదా 12వ తరగతిలో 75% మార్కులు ఉండాలనే నిబంధన జాయింట్ అడ్మిన్ బోర్డ్ ఎత్తివేసిన కొద్ది రోజులకే ఎన్ఐటీలు కూడా ఈ నిబంధనను మినహాయించాయి. అయితే ఐఐటీలు కూడా ఈ బాటలోనే వెళ్తాయని చెప్పేసి ఈ న్యూస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక స్పోర్ట్స్ న్యూస్ కనుక మనం పరిశీలించినట్లయితే క్రికెట్ అభిమానులకు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి ఐపీఎల్ సెప్టెంబర్ 19 ఆరంభం కానుంది. వెస్టిండీస్తో నిర్ణయాత్మక 3 టెస్టు నేటి నుంచే. ఇంగ్లాండ్కు ఏ విధంగా ఆడుతుందో మనం వేచి చూడాల్సిందే. సందడి లేకుండానే ఒలింపిక్స్ ఏడాది కౌంట్డౌన్ మొదలయ్యింది. వాస్తవ చరిత్రను బోధించాలి. విలువలేని విద్య వివక్షను అరికట్టలేదని, వాస్తవ చరిత్రను విద్యార్థులకు బోధించాలని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర్ అన్నారు. ఇక బిజినెస్ న్యూస్ కనుక మనం పరిశీలించినట్లయితే సెన్సెక్స్ 269 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్లతో 1000 కొత్తపై ఎయిర్ ఇండియా సాధికారిక కమిటీ. హైదరాబాద్ కంపెనీ నుంచి ఫివీఫేర్వే ట్యాబ్లెట్లు. ఆప్టిమస్ ఫార్మా ఔషధానికి అనుమతి వారం రోజుల్లో మార్కెట్లోకి. 38,000 ఎగుమతికి సెన్సెక్స్. వీసాల రద్దుపై వాణిజ్యాల సంఘ
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ విలువల్లో రిలయన్స్కు 48వ స్థానం దక్కింది. వాహన బీమా రంగంలోకి అమెజాన్ ఆకో జనరల్ ఇన్సూరెన్స్తో జట్టు. వచ్చే నెల నుంచి టోకు వర్తక విభాగంలోకి ఫ్లిప్కార్ట్ చేతికి వాల్మార్ట్ ఇండియా. అక్టోబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ రసీదుల విధానం. 500 కోట్లు లేదా అంతకు మించిన టర్నోవర్ ఉన్న వ్యాపారులకే ఇలా ఇస్తామని చెప్పేసి ఈ న్యూస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అత్యాచారానికి గురైన బాలికకు 2 లక్షల సహాయం చేస్తూ ఆమెను తమ పార్టీ తరఫున దత్తత తీసుకుని ఆమె జీవితంలో కావాల్సిన చదువును తాము అందిస్తామని చెప్పేసి చంద్రబాబు హామీనిచ్చారు. కూలీల కొరత తీరని చెంత. కరోనాతో ఖరీఫ్ ఆరంభంలోనే కూలీల కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పరిస్థితి లేదని, మన రాష్ట్రంలో వారు ఇతర ప్రాంతాలకు పోయే అవకాశం కూడా లేదని, దీంతో వరి నాట్ల నుంచే రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో ఎకరా నాట్లు వేయడానికి గతంలో పోలిస్తే 500 నుంచి 800 వరకు పెరిగిందని, పత్తి మిర్చి తదితర మెట్ట పంటలు సాగు చేసే రైతులు కూడా కోతలు మొదలెడితే కూలీలను ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియడం లేదని వాపోతున్నారని ఈ న్యూస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కరోనాకు భయపడద్దు. పర్యటనలో ఎర్రతివాచులు పరిచే సంప్రదాయాలు వద్దు. బాధ్యతలను చేపట్టి ఏడాదైనా సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ సందేశం. ఆసుపత్రుల్లో చేర్చుకోండియ్యా, కరోనా బాధితులు వేడుకలు. పడకలు ఖాళీగా ఉన్నా వైద్యంలో జాప్యం. పశ్చిమ గోదావరిలో ఈ స్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రెవెన్యూ లోటు 14,136 కోట్లు. తొలి నెల లెక్కలివి. అప్పుల్లో 16,903 కోట్లు ఉన్నాయని ఈ న్యూస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇవండి ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తిరిగి రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్, share and subscribe to our channel. Thank you.